లాంటి మూవీలకి ఇట్లా రావడం నేను ఇదే ఫస్ట్ టైము నా సోదరిమణి పాప్ సింగర్ స్మిత గారు నన్ను ఇక్కడ రావాలని ఆహ్వానించినప్పుడు నాకు కొద్దిగా భయం అనిపించింది కానీ ఈ సినిమా చూసిన తర్వాత గుండెలు బరువెక్కినాయి మైండ్ కూడా చాలా హీట్ ఎక్కినట్టు అనిపిస్తుంది అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తు అంటే ఒక చరిత్ర గుర్తుకొస్తుంది ఈరోజు దేశం కోసం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా గాంధీ గారు ముందుండి జాతీయోద్యమం నడిపి నడిపి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఫలాలన్నీ కూడా ప్రజలు స్వేచ్ఛగా అనుభవించే క్రమంలో మరి గాంధీని ఒక గాడ్సే రూపంలో ఎట్లా చంపేస్తే అసలు ఎట్లా చంపిన్రో ఈరోజు ఆ తల్లేరు అనేటువంటి సరస్సు కోసం స్వచ్ఛత కోసం చాలా ఏళ్ళు పోరాటం చేసి చేసి ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి రూపంలో వచ్చి విముక్తి కలిగిస్తే మరి అక్కడ ఉన్నటువంటి కుల్లిపోయినటువంటి వ్యవస్థ కావచ్చు లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు అలవాటు పడ్డటువంటి వ్యక్తులు కావచ్చు అదే దారిలో మళ్ళీ డైవర్ట్ చేసి ఏ రకంగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులను చంపేస్తున్నారు ఇప్పటికి కూడా అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి చాలామంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కూడా చంపబడ్డారు ఇది నాకు అట్లా అనిపించింది అరే వాళ్ళ కోసమే పాటు అయినా కూడా ఆ వెనుక ఉన్నటువంటి దురాశపరులు తమకున్నటువంటి అధికారాన్ని లేదా అదన్నీ కూడా అంగులను అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఏ రకంగా డైవర్ట్ చేసి మళ్ళీ తమ యొక్క తప్పుడు పనులను చేయించుకోగలుగుతున్నారు అనేది అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడాలి ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో రాజకీయంగా ఉండేటువంటి వ్యవస్థలో మార్పు అనేది కంపల్సరీ రావాలి సేమ్ టైంలో కింది స్థాయి వరకు కూడా ప్రజలు ఆలోచించాలి ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి ప్రభుత్వ యంత్రాంగం కూడా యాక్టివ్ ఉండి వ్యవస్థ అంటే వ్యవస్థ వేరే కాదు మనతోటే అని ఎవరికి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి వాళ్ళు కనుక మార్పు కోరుకుంటే తప్పకుండా మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆశయంతో ఆశతో ఉన్నాము ఈ సినిమా అందరూ కూడా చూడాలి సమాజం బాగుపడాలి మనలో ఉన్నటువంటి ఏదైనా అన్య ఉంటే ఈ సినిమా చూసైనా కూడా తొలగిపోతాయని నేను భావిస్తూ ఉన్నా ప్రజలు బాగా చూడాలి అధికారం అంటే మాలాంటి వ్యక్తులు కూడా అధికార పదవులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రతి ఒక్కరు కూడా చూసి మార్పును కోరుకోవాల్సినటువంటి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి బాధ్యత ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్